కీర్తన గారు ఉన్నారు జూమ్ కాల్ లో కీర్తన గారు నమస్తే మేడం నమస్తే సార్ కీర్తన గారు చూసే ఉంటారు ఉదయం నుంచి లక్ష్మీ భారతి గారు స్పందించారు ఎందుకంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించి అనేక చర్చ జరుగుతూ ఉంది మరి ఆ చర్చకి సంబంధించి మరి స్వాగతిస్తూ లక్ష్మీ భారతి గారు అయితే స్పందించారు దాన్ని మనం ఎలా చూడొచ్చు ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి నమస్కారం సార్ లక్ష్మీ భారతి గారు అంటే పెద్దగా మహిళలు ఎవరు లైక్ చేయరు ఎందుకంటే ఆమె గడిచిన జీవితం ఆమె చూడొచ్చు ఆమె నిజంగా ఎన్టీఆర్ గారి పేరు వాడుకుంటూ రాజకీయం చేస్తున్నారు తప్ప ఆమె అయితే జీరోనే చెప్పాలి నిజంగా ఆమె అభిమానం ఉంటే ఎందుకు ఇన్ని రోజులు కామ్ ఉండి ఇప్పుడు ముందుకు వచ్చిందో అందులో ఆమెకు ఆప్షన్ లాగా మాట్లాడుతా ఉంది జిల్లా పేరుకి ఇచ్చారు కదా యూనివర్సిటీ తీసేస్తే ఏమి జిల్లా పేరు వల్ల ఖ్యాతి వచ్చింది కదా అన్నట్లు మాట్లాడుతుంది అంటే మీకు ప్రేమ ఉంటే వాళ్ళ కొడుకులు ఏం మాట్లాడుతున్నారు రక్తం పంచుకొని పుట్టిన కొడుకులు వాళ్ళ వాళ్ళ నాన్న పేరు గురించి వాళ్ళు పోరాడుతుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడు పోయిందో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కల్పించే పావుల్లో ఈమె ఒక పావుగా రాజకీయ చిత్రంగా మాడతా ఉందో పరోక్షంగా టీడీపీని దెబ్బతీయడం కోసం ఈమె ఆమెను పెట్టుకొని ఒక రాజకీయ సెకండ్ లాగా ఆమెను వాడుతున్నారు తప్ప ఆమెకు అసలు ఏం వాల్యూస్ ఉన్నాయి సార్ మనం మొదట ఆమె ఫస్ట్ లైఫ్ ఆమె గురించి మాట్లాడితే ఏం వాల్యూస్ కీర్తన గారు ఎన్టీ రామారావు గారు వివాహం చేసుకున్నారు కదా మరి ఇప్పుడు కూడా మనం వీడియోలు చూస్తే లక్ష్మీ భారతి గారికి సముచిత స్థానాన్ని గౌరవాన్ని కల్పిస్తూ అనేక సందర్భాల్లో రామారావు గారు కూడా చెప్పారు కదా నాకు నాకు చేతులు కూడా లెగవలేని పరిస్థితుల్లో నాకు ఒక అమ్మలాగా అన్నం పెట్టిందని చెప్పేసి ఆ వీడియోలు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి ట్రోల్ అవుతూ ఉన్నాయి ఆయన ఏం చెప్పాడో ఆమె ఎలా ఏం వెన్నుపోటు పొడిచిందో మాకు తెలియదు కానీ వాళ్ళ కొడుకు వెన్నుపోటు ఎవరు పొడిచారంటారు ఎన్టీ రామారావు గారికి ఇటు చంద్రబాబు గారు అని చెప్పేసి కొంతమంది అంటారు లక్ష్మీ భారతి గారు అని చెప్పేసి కొంతమంది అంటారు చెప్పండి కీర్తన్ గారు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ టైం మీరే ఆ వార్డు వాడింది అంటే లక్ష్మీ భారతి గారు వెన్నుపోటు పొడిచారు అనేటువంటి పదాన్ని మేడం వినిపిస్తుందా కీర్తన గారు నా మాట వినిపిస్తుందా యా కొంత మీరు అన్నారు కదా వెన్నుపోటు అనేటువంటి పదాన్ని తీసుకుని వచ్చారు లక్ష్మీ భారతి గారిని ఉద్దేశించి అది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే బలంగా ఆరోపిస్తా ఉంది ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు గారే అని మొదటిసారి మీరు ఆరోపణ చేశారు లక్ష్మీ భారతి గారే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు సార్ ఒక విషయం ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళ భర్తకు విడాకులు లేకుండా ఈయనకి ఎందుకు అట్రాక్ట్ అయిందో మాకు తెలియదు ఆయన ఆల్రెడీ అప్పటికే టాప్ హీరో ఆయన రాజకీయాల పరంగా కూడా ఇదిగా ఉన్నాడు సో ఈమె అట్రాక్ట్ అవడానికి కూడా రీజన్స్ ఉన్నాయి సో ఈమె అవసరాల కోసము ఈమె రాజకీయంగా ఈమె లైఫ్ సెటిల్ చేసుకోవడం కోసం ఆయన ఒక పావుగా వాడుకొని పాప ఆయన జీవితంలోకి ఎంటర్ అయింది కానీ ఇంకా ఆయన ప్రేమ ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసలైన వారసుడుగా చెప్పడం ఏ విధంగా చెప్తుందో నాకు అర్థం కాల అసలు కొడుకులు అక్కడ బాధపడుతూ మాట్లాడుతున్నప్పుడు మీరు ఆమె రక్తం పంచుకునే బిడ్డలు కాబట్టి వాళ్ళకి బాధ తెలుస్తా ఉంది నీకెందుకు తెలుస్తుంది బాధ ఇన్ని రోజులతో స్పందిస్తున్నావు నువ్వు అది కూడా అసలు ఎంతసేపు ఆమె వ్యక్తిగతంగా ఆమెను హైలైట్ చేసుకోవడం కోసం ఆ మంత్రి పదవి ఆశించలేదు ఆమె ఎటువంటి విధంగా పదవుల కోసం ఆశపడిన మనిషి పదవుల కోసం ఆశపడిన దాని అయితే ఆయన ధ్యానం చేసుకుంటా ఇంట్లోకి వచ్చేసి ఆయన ఆత్మతో రోజు మాట్లాడుతూ ఉంటావు వైఎస్ఆర్సీపీలు ఎందుకు తీరావు నిజంగా నిబద్ధత కలిగింది దాని అంటే ఇద్దరు చంద్రబాబు గారు నాయకత్వాన్ని ఆ రోజు వ్యతిరేకించారు కదండి ఎన్టీఆర్ గారు బతుకున్నప్పుడే ఎన్టీఆర్ గారికి చంద్రబాబు గారికి మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి ఆ రోజు లక్ష్మీ భారతి గారు ఎన్టీఆర్ గారిని ఇక్కడ చంద్రబాబు గారిని వ్యతిరేకించారు కాబట్టి వేరే ఆప్షన్ లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు పోయి ఇప్పుడు ఆయనకి అన్యాయం జరిగింది కదా సార్ ఆయన పేరు మార్చేస్తున్నప్పుడు ఈమె ఖండించాలి కదా ఖండించకుండా ఆప్షన్ లాగా మాట్లాడుతా ఉంది ఏంటంటే జిల్లాకు పెట్టారు కదా జిల్లాకు పెడితే యూనివర్సిటీకి తీసేయాలని ఉందా ఏమి జగన్మోహన్ మాట్లాడండి కొత్త యూనివర్సిటీలకు పెడుతుంది లేండి అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఉన్న యూనివర్సిటీకి తీసేయడం ఎందుకని చెప్పండి ఆయన జనసేన పార్టీ ఇట్లాంటి పేర్ల ప్రస్తావనకైతే మేము విరుద్ధం సార్ మేము అలాంటి పేర్లు పెట్టాలని ఎంకరేజ్ చేయము కానీ ఇప్పుడు పార్వతీ గారి విషయం మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను కానీ నిజంగా అంత ప్రేమ నీ భర్త పైన ఉంది రోజు నీ భర్త పేరు మార్చారు వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు వాళ్ళు నీకు ఎందుకు బాధ లేదు రెండు ఆప్షన్ లాగా చెప్తున్నావా అక్కడ ఇచ్చారు కదా ఇక్కడ తీసేస్తే ఏముంది కీర్తన గారు ఇక్కడ లక్ష్మీ భారతి గారు ఇంకొక ఆరోపణ కూడా చేశారు ఇదే కుటుంబ సభ్యులు గతంలో ఎన్టీ రామారావు గారిని ఆయన చనిపోవడానికి కారకులైనటువంటి వ్యక్తులు ఈ కుటుంబ సభ్యులు ఈ రోజు కావాలని ముసల కన్నీరు కారుస్తూ ఉన్నారు మరి ఆ రోజు ప్రేమ ఎక్కడికి పోయింది పదవి లాక్కున్నప్పుడు ప్రేమ ఎక్కడికి పోయింది వైస్రాయ్ అవటం సాక్షిగా చెప్పులేయించిన రోజు ప్రేమ ఎక్కడికి పోయింది ఆయన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన రోజు ప్రేమ ఎక్కడికి పోయిందని చెప్పేసి మరి చాలాసేపు లక్ష్మీ భారతి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాం దానికి వాళ్ళ పార్టీ పర్సన్ స్పోక్ పర్సన్ గారే క్లారిటీ ఇచ్చారు వేయించింది ఈమె పైన ఆయన పైన కాదు అని వాళ్ళు చెప్తున్నారు మీరు ఎందుకంటున్నారంటే రఫీ గారు చెప్పింది మీరు నిజమని అనుకుంటే రేపొద్దున పప్పులో కాలేసేది మీరే ఎందుకంటే క్లియర్ గా
మీకు ఆ వీడియోలు ఆడియో ఆ వీడియోలు ఆ క్లిప్పింగ్లు దొరికినా కూడా ఉన్నా కూడా మరి మీరు ఆమె మీద ఏం చరణ ఎట్లా అంటారమ్మ నాకు అర్థం కాదు. సరే సార్ ఇప్పుడు వాళ్ళ భర్త ఆయన గురించి నగ్నంగా ఒక నిమిషం మీరు ఇందాక రక్త సంబంధికులు రక్త పంచుకున్న కొడుకులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది కూతుర్లు ఉన్నారు అనే టాపిక్ లోకి వెళ్ళారు కాబట్టి చెబుతున్నా. అన్నం పెట్టిన కొడుకులు కూతుర్లు ఉంటే ఎందుకమ్మా తండ్రికి, లేకపోతే ఎందుకు? నేను మీకు క్లియర్ గా ఏమంటున్నా అంటే మీరు ఒకసారి తెలుసుకుంటే ఆ చరిత్రలో కొంత సీనియర్ అడిగి తెలుసుకోండి. మీ తిరుపతిలో ఎవరన్నా సీనియర్ జర్నలిస్ట్ ఉంటే వాళ్ళు తెలుసుకోండి అమ్మా, అడిగి తెలుసుకుంటే ఒకసారి అర్థమైంది మీకు. ఒరిగేది ఏమైనప్పుడు ఎందుకు డిస్కషన్? ఎందుకు సరే పేరు మార్చడం వల్ల ఇప్పుడు వరగదు తరగదు అన్నప్పుడు సరే అండి పేరు మార్చుకున్నా వరగ తరగదు అని వదిలేయండి. దాని మీద ఎందుకు రోజు రచ్చ ఎందుకు చేస్తున్నారు? కపట ప్రేమ చూపిస్తా మీడియా ముందర మాట్లాడొద్దని చెప్పండి. జగన్ కీర్తన్ గారు మీరు తెలుసుకోండి ఒకసారి ఎందుకంటున్నా అండి క్లియర్ గా. నేను ఇప్పుడు మీకు మీరు లేట్ కి జాయిన్ అయ్యారు కూడా చెప్తున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి రామారావు గారు మాట్లాడినటువంటి మాటలు మీరు వింటే మీరు అప్పుడు అంటారు. ఒకసారి నేను మీకు పంపిస్తా కావాలంటే, ఓసారి మీరు ఇన్ని ఇంకో రోజు డిబేట్ లో ఎస్ ఇవన్నీ నిజమా కదా మీరు చెప్పండి. ఆయన ఆయన అన్నటువంటిది గొడ్డు కన్నా ఏనో, గాడ్సే కంటే గౌరవం, పశువుల కంటే ఏనమైంది చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు మరి ఆయన పరిగణలో తీసుకోవద్దు. ఏమండి గమనించారా గతంలో ఆమె చెప్పారు, రెండుసార్లు బాలకృష్ణ గారు కేసుల్లో ఇబ్బంది పడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారే కాపాడారు అని కూడా చెప్పిందామా గతంలో? ఒకసారి 60-40 బంధాన్ని అక్కడ తెలియజేసిందామా? వినపడుతుందా సార్? యా వినిపిస్తుంది కీర్తన గారు. రాజశేఖర్ రెడ్డి గారు నందమూరి బాలకృష్ణ గారి కాల్పుల విషయంలో ఆయన్ని కాపాడారు అని చెప్పేసి ఒక కేసు విషయంలో అని చెప్పేసి రెండు కేసులు, ఒకటి కాదు రెండు కేసుల్లో కాపాడారమ్మా మేమే వెళ్ళి మాట్లాడాము అని ఆమె క్లారిటీ ఒక వీడియో ఉంది నా దగ్గర, చేస్తాను సార్ చెప్పండి. కాల్పులు బెల్లంకొండ సురేష్ గారి కాల్పులు ఒకటి ఉంది, ఇంకోటి ఏదో ఇష్యూ లో రెండు చోట్ల రాజశేఖర్ రెడ్డి గారే మమ్మల్ని సేవ్ చేశారు, మేము అడిగితే క్లియర్ గా ఆమె చెప్పారు సార్. కాకర్ల సుబ్బారావు గారు ఆయన మెంటల్ ఉందని మెంటల్ సర్టిఫికేట్ తర్వాత ఇచ్చింది చెప్పలేదా? అది మర్చిపోయారు మీరు. బాలకృష్ణ మీ చిరంజీవి గారి గురించి వీళ్ళందరి గురించి ఎలా మాట్లాడినప్పుడు రియాక్ట్ కాలేదు కదా? క్లియర్ గా చెప్తున్నా జనసేన పార్టీ పేర్లు పెట్టడానికి వ్యతిరేకము, పేర్లు మాత్రమే నేను కండిస్తాను, కోటి గురించి కదా పేర్లు రోజు డిస్కషన్. చంద్రబాబు నాయుడు గారే వివేకానంద రెడ్డిని చంపాడని ఇంత పెద్ద జరిగింది అధికారంలో ఉంది మీరే కదా, ఆ రోజు రాజారెడ్డి గారు హత్య జరిగింది మీ హయాంలో అవునా కాదా? వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది మీ హయాంలో అవునా కాదా? వీటికి సమాధానం చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు హత్యలు జరుగుతాయి? ఎవరైతే చంపారో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు హత్యలు జరిగింది? జరిగిన దాని మీద మీరు ఎందుకు విచారణలో తేల్చలేదు? రాజారెడ్డి గారి హత్య మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది, వివేకానంద రెడ్డి గారి హత్య మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు జరుగుతాయి హత్యలు? ప్రమేయం లేకపోతే మీరు తేల్చలే ఎందుకు? దోషులు తేల్చలా చంపుతున్నారు, దోషులు మీరు ఎందుకు తేల్చలా? అంత చేతగాని ప్రభుత్వం మీరు మీరు ఎందుకు తేల్చలా? రోజు మరి టాపిక్ డైవర్ట్ చేసి మీ విషయం అంతా బయట రవి గారు అక్కడ సిబిఐ ఎంక్వైరీ జరుగుతా ఉంది వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి. రవి గారు అది కోర్టులో ఉన్నటువంటి అంశం, ప్రస్తుతం టాపిక్ అది కాదండి. సిబిఐ ఎంక్వైరీ జరుగుతా ఉంది, దోషులు ఎవరో ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ఎదురు దాన్ని అడ్డుకుంటా ఉంటే వాళ్ళ డ్రైవర్ ఈ రాష్ట్రంలో భయపడి ప్రభుత్వం కాదు మాది.
స్వాగతించాం, వెల్కమ్. సిబిఐ లు మేమేమని అడిగాం ఇంకా చాలా. రైట్ రైట్ రైట్, వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. సిబిఐ లు మేము అడిగాం. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. రఫీ గారు ఇందాక సిబిఐ కు భయపడి పారిపోయే ప్రభుత్వాలు కాదు ఇది. రఫీ గారు ఇందాక కీర్తన గారు అన్నారు కదా, లక్ష్మీ పార్వత గారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన నందమూరి బాలకృష్ణ గారిని కాపాడారు అని చెప్పేసి, వాటిలో నిజం ఉందా అబద్ధం ఉందా? లక్ష్మీ పార్వత తల్లి రాజశేఖర రెడ్డికి చెప్పిందంట, మాకు తెలీదు మరి ఆ సంగతి. లక్ష్మీ పార్వతి ఎవరు అండి చెప్పడానికి? బాలకృష్ణ కాపాడటానికి లక్ష్మీ పార్వతి ఎవరు? లక్ష్మీ పార్వతికి ఉన్న స్టేచర్ ఏంటి? ఆమె విసిరే ప్రజలు తిరస్కరించినటువంటి ఒక దుష్ట శక్తి. ఇలాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి లైక్ చేసి విరాభావ సంబంధం ఉంది. బయట వేశారు మాట ఆ రోజున బయటపడేశారు. సాయికృష్ణ గారు ప్రయత్నం చేసిన వ్యక్తి రాజశేఖర్, ఆయన కాల్పులు జరిపిన మాట చెప్తారు. మీరు మెంటల్ కండిషన్ సరిగ్గా లేకపోతే అది చేసినా కూడా సరిగ్గా లేదని డాక్టర్లు ఇచ్చితే అది కాల్చినా కూడా కేసు ఉండదండి. ఏసీ జాత మెంటల్ కండిషన్ సరిగ్గా లేదండి. వెంకటరెడ్డి గారు ఇందాక కీర్తన గారు అన్నారు 60-40 బంధం అని, దాని గురించి అసలు ఆ పార్టీ లేదు అప్పుడు అన్నారు. తెలియదు వార్తాపత్రికల్లో కాంగ్రెస్ పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీ గురించి నాకు సంబంధం ఏంటి సార్? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చా. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అప్పుడే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మీకు తెలుసు కదా ఈనాటి రామోజీరావుకి ఎంత పెద్ద పెద్ద పరిచయాలు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాలతో ఎంత పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయో. మరి ఏం జరిగిందో ఆ రోజు ఏంటో, మరి మెంటల్ ఉందని ఇచ్చారు కాబట్టి కాకర్ల సుబ్బారావు గారు ఆ కండిషన్ని చూసుకొని మళ్ళీ ఆ సర్టిఫికెట్ వల్ల అయ్యిందో ఏందో అన్నీ అదే సాయికృష్ణ గారికి ఎక్కువ తెలియాలి. ఎందుకంటే ఆయన నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి, సీనియర్ కాబట్టి ఆయనకి దాని గురించి ఐడియా ఉండాలి సార్. అందుకనే ఆయన అంటే మెంటల్ సర్టిఫికెట్ ఇచ్చారు కదండి అన్న, అదే చెప్తుంది ఆయన మెంటల్ సర్టిఫికెట్ ఇచ్చారు, ఈయన దాన్ని రాటిఫై చేస్తారు. సో మెంటల్ అనేది డాక్టర్ గారే సూచించారు అనేది తర్వాత వార్తలు. బయటపడేశారనేది జగమెరిగిన సత్యం. ఇది బ్యానర్ వార్తలో వచ్చింది. నేను కావాలంటే ఆ క్లిప్పింగ్ పంపిస్తాను. దాదాపు 5 రోజుల పాటు ఇంకొక అంశం చెప్తా వినండి. వారి సాక్షాత్ వారి సతీమనే పత్రికల ముందుకొచ్చి చెప్పారు రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలని. కాబట్టి కేసును నివేదన చేయడంలో రాజశేఖర రెడ్డి గారు చొరవ తీసుకున్నారు అనేది. బాలకృష్ణ గారు బతికిచ్చారు రాజశేఖర రెడ్డి గారు గారికి ధన్యవాదాలు. వారి సతీమని చెప్పరు కదా, కాంగ్రెస్ పనిచేశారు పూర్తిగా రాష్ట్రంలో జరిగింది. కాంగ్రెస్ కి తెలియజేసుకున్న బంధం బయటపడుతుంది. సోనియా గాంధీ కదమ్మా దానికి మెయిన్. ఇప్పుడు మన పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం కాంగ్రెస్. అప్పుడు సీఎం ఎవరు? సోనియా గాంధీ ఉన్నారా? సీఎం కాదమ్మా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ కదా. కానీ సీఎం ఎవరు ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమి మెంటల్ ఉంది? ఆయన అరెస్ట్ చేయాలంటారా మళ్ళీ? ఇప్పుడు దాని గురించి చెప్పండి. ఇప్పటికి కూడా మీరు కాపాడుతున్నారు టీడీపీని. టీడీపీ కాపాడుతా వస్తాయి వాళ్ళు ఉనికిని మించాలంటే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ టీడీపీ జనసేన బంధం ఇప్పుడు నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పి ప్రేక్షకులందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉందంటారా? ప్రేక్షకులందరికీ మళ్ళీ గుర్తు చేయాలంటారా? పాపం మీ పక్కన బాక్స్ లోనే బీజేపీ ఆయన ఉన్నారు, మీరేం పొత్తు ఆలుతా ఉంటారు? మీ పైన బాక్స్ లోనే ఆయన ఉన్నాడు, మీ రాష్ట్ర బంధం ఆలుతా ఉంటది. పాపం వీళ్ళు కూడా పాపం నోరు చేసి అడగలేరు.